బుద్ధి గలవారు బుద్ధి లేనివారు ఈ ఉపమానం ఈరోజు ప్రభువు నాకు అనుగ్రహించినాడు పరిశుద్ధ గ్రంథంలో బుద్ధి గలవారు బుద్ధి లేనివారు రెండు గుంపులు మనం చూస్తున్నాం మత్తయి సువార్త 25 1 నుండి 13 వరకు చదువుతున్నాను పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో 5గురు బుద్ధి లేనివారు 5గురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయారు పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి అంతట తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలుకువగా ఉండుడి మెలుకువగా ఉండాలని ఈ యొక్క ఉపమానము ఈరోజు మనకు బోధిస్తుంది మెలుకువగా ఉండాలి యేసుప్రభు బిడ్డలు రక్షణ భాగ్యాన్ని అందుకున్నవారు క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు ప్రభుతో నడిచేవారు మెలుకువగా ఉండాలి అని ఈ ఉపమానము నేను చదివినప్పుడు మూడు కార్యాలు నేను నేర్చుకున్నాను ఒకటి నమ్మకంగా ఉండాలి మెలుకువగా ఉండాలి కనిపెడుతూ ఉండాలి ఫెయిత్ఫుల్నెస్ వాచ్ఫుల్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ ప్రిపరేషన్ సిద్ధపాటు కావాలి నమ్మకత్వం కావాలి మరి కనిపెట్టడం ఆ స్వభావం మనకు ఉండాలి అంటే ఆయన రాకడకు విశ్వాసి సిద్ధపాటుతో ఉండాలి వి హావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్ ఆయన తప్పకుండా వస్తాడు వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు ఎందుకంటే అబద్ధమాడ నేరని దేవుడు ఇదిగో నేను త్వరగా వచ్చున్నానన్నాడు కనుక వస్తాడు ప్రభు అన్నమాట ఏది కూడా నెరవేరక మానదు మీరు మత్తయి సువార్త 24:35 వచనం చూడండి ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవు ఇక్కడ ఈ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి గలవారు 5గురు బుద్ధి లేనివారు బుద్ధి గలవారు తమ సిద్ధుల్లో నూనెతో సిద్ధంగా ఉన్నారు బుద్ధి లేని వారి ఆ దీపాలు వెలిగించడానికి వారికి నూనె లేకుండింది ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు మనల్ని వెన్నుతడుతున్నాను అన్నమాట ఈజ్ జస్ట్ మేకింగ్ యూ అలర్ట్ సిద్ధంగా ఉండాలి అని మనకు బోధిస్తున్నాడు సంఘంలో రెండు రకాల మనుషులు ఉంటారు టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ సంఘంలో తప్పకుండా రెండు రకాలు ఉంటారు నువ్వు ఏ గుంపుకు ఏ కోవకు ఏ రకానికి చెందినావో నీవే నీవు నిన్ను నీవు పరీక్షించుకోవాలి స్వపరీక్ష ఇంతకుముందు కూడా చెప్పిన కదా గోధుమలు గురువులు ఇప్పుడు బుద్ధి లేని వారు బుద్ధి గలవారు యేసుప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపాటు ఉండాలి తర్వాత యేసుప్రభు వచ్చేంత వరకు మనం ఎలాగ జీవించాలి మనం శ్రద్ధతో జీవించాలి మన దీపాలు వెలుగుచూ ఉండాలి మత్తయి సువార్త 5:14 యేసుప్రభే చెప్తున్నాడు ఈ మాట మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉన్న సిద్ధపాటు ఎలాగుండాలి ఎలాగో తెలివిగలిగి సిద్ధపాటుతో ఉండాలి అది ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకుంటున్నాం మత్తయి సువార్త 25కి రండి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది పెండ్లి కుమారుడు అనగానే తప్పకుండా పెండ్లి కుమార్తె కూడా ఉంటుంది కదా పెండ్లి కుమార్తెను తోడుకొని పోవడానికి పెండ్లి కుమారుడు వస్తాడు అప్పుడు తోడు పెళ్లి కూతుర్లు అన్నమాట వీళ్ళు 10 మంది కన్యకలు ఆనాడు మరి యేసుప్రభు జీవించిన సందర్భంలో సాంప్రదాయంలో
ఉండే ఉదాహరణని ప్రభు ఇస్తున్నాడు. ఆ పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కూతుర్ను తన ఇంటికి తోడుకొని పోతాడండి, తన ఇంటికి పెళ్లి విందుకు తీసుకొని వెళ్తాడండి. రెండో వచనంలో చూడండి, 10 మంది కన్యకలు ఉన్నారు, పెళ్లి కుమార్తెతో వారు వెళ్ళాలి పెళ్లి కుమారుని మరి ఎదుర్కోవడానికి, అతనితో కూడా వెళ్ళడానికి. అంటే ఈ 10 మంది పెళ్లి కుమార్తెలు కూడా సంఘానికి చిహ్నంగా ఉన్నారు. నాకు అనిపిస్తుంది సంఘమే ఒక పెళ్లి కుమార్తె అయితే, పెళ్లి ఈ కన్యకలు ఎవరు, 10 మంది కన్యకలు అన్నప్పుడు సంఘానికి తోడ్పడేవారు. మొత్తానికి వీరు పెళ్లి కుమార్తెతో వెళ్ళాలి, పెళ్లి కుమారుని యొద్దకు వెళ్ళాలి. మరి వీరిలో 5 ఎలాంటి వారు, బుద్ధి లేని వారు. మరి 5 బుద్ధి గల. 3 వచనం, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అర్ధరాత్రి వేళ రావచ్చు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో వారికి తెలియదు. ఒకవేళ చాలా ఆలస్యమై మరి చీకటిలో మధ్యరాత్రిలో రావచ్చు. మరి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారి దీపం, వారి దివిటీల్లో నూనెను సిద్ధముగా తీసుకొని పోవాలి. దాంట్లో 5 వారు అలాగ సిద్ధపాటుతో వెళ్తున్నారు. తక్కిన 5 బుద్ధి లేని వారు తమ దివిటీలలో నూనెను సమృద్ధిగా తీసుకొని వెళ్ళలేదు. వారి ముందున్న కార్యం ఒకటే, ఏదంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి, సిద్ధపాటుతో ఎదుర్కోవాలి. 5 మరి సిద్ధపడినారు. 10 దగ్గర కూడా దివిటీలు ఉన్నాయి, 10 మంది కూడా ఎదురు చూస్తున్నారు. దాంట్లో 5 వారి దివిటీలలో ఏమున్నది, నూనె ఉంది. మరి 5 దివిటీలలో నూనె లేదు, అంతే వ్యత్యాసం. కానీ మరి దానివల్ల పర్యవసానం చూసినప్పుడు 5 పెళ్లి కుమారుడు తీసుకొని పోతున్నాడు, 5 విడిచి వెళ్తున్నాడు. ఇక్కడ 5 వచనం చూడండి, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండి. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది, 10 కన్యకలు కూడా బాగా కునికి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడాను. 10 కూడా ఆ పిలుపుకి ఏం చేసినారు, లేచినారు. 10 కూడా లేచినారు, 10 కూడా మరి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనసున్న వారే, నిద్రను త్యాగం చేసి లేచినారు. వారు ఆ కన్యకలందరూ దివిటీలను చక్కపరుచుకుంటున్నారు. 8 వచనం, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. బుద్ధి గల వారి దివిటీలు ఎలా వెలుగుతున్నాయి, బాగా వెలుగుతున్నాయి. బుద్ధి లేని వారి దివిటీలు ఆరిపోతున్నాయి, వాళ్ళకు నూనె కావాలి. నూనె కావాలని మరి ఎవరి దగ్గర నూనె ఉన్నది, నూనె కావాలని బుద్ధి గల వారిని వారు అడుగుతున్నారు. చూడండి, లాస్ట్ మినిట్ వరకు దే ఆర్ అన్ప్రిపేర్డ్, సిద్ధపాటు లేని జీవితం. సిద్ధపాటు లేదు. నూనె అంటే పరిశుద్ధాత్మకు చిహ్నం, ఆత్మ కావాలి. ఆత్మ నీ దగ్గర ఉండాలి, నువ్వు పొందుకోవాలి దేవుని దగ్గర నుండి. నీకు దేవునికి ఒక ద్వంద్వం ఉండాలి, దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. పరలోక తండ్రి పరిశుద్ధాత్మని తప్పకుండా నీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మని ఇస్తాడు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడి, దేవుణ్ణి అడగాలి, పొందుకోవాలి ఆత్మను. ఇతరులను అడిగితే వచ్చేది కాదు ఆత్మ, పరిశుద్ధాత్మ కానీ, రక్షణ కానీ, కృప కానీ ఇతరులు నీకు ఇవ్వలేరు. అది ఎవరు ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నూనె లేదంటే నూనె లేదు. నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే నువ్వు ఇంకొకరిని అడిగితే, నాకు శక్తి, నీ శక్తి నాకు కొద్దిగా ఇవ్వమంటే వారు ఇవ్వలేరు. నాకు రక్షణ లేదు, నువ్వు నాకు రక్షణ దయచేయమంటే ఇవ్వలేరు. నాకు కృప కావాలి, నువ్వు నాకు కృప దయచేయమంటే ఇవ్వలేరు. ఇవన్నీ దేవుని యొద్ద నుండి రావాలి. బుద్ధిగల కన్యకలు అప్పుడు అంటున్నారు, 9 వచనం, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పి. బుద్ధి కదా వాళ్ళకి, చాలా ఏమున్నది వాళ్ళకు, బుద్ధి ఏమున్నది, బుద్ధి ఉన్నది. కాబట్టి వారంతా సునాయాసంగా అడగగానే, ఓహో నువ్వు అడిగావు కాబట్టి తీసుకున్నా నూనె అనలేదు. ఎందుకంటే వారికి తప్పకుండా సిద్ధపాటుతో ఉన్నారు, వారికి ఒక ఆశ ఉంది, ఆకాంక్ష ఉంది. ఎవరిని ఎదుర్కోవడానికి, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపాటుతో ఉన్నారు. ఇప్పుడు నూనె, ఈ బుద్ధి లేని వారికి నూనె ఇస్తే వీరు వెళ్లకుండా అయిపోతారు, వాళ్ళ భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి మా దగ్గర నూనె లేదు మీకు ఇవ్వడానికి, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పేది. అర్ధరాత్రి వేళ అని ఉంది 6 వచనంలో. పెళ్లి కుమారుడు ఏ సమయం వచ్చాడు, అర్ధరాత్రి వేళ వచ్చినాడు. అర్ధరాత్రి వేళ నూనె అమ్మడానికి ఏ కొట్టైనా తెరిచి ఉంటుందా? చివరి వరకు వీరికి సిద్ధపాటు లేదు, జ్ఞానము లేదు. వారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆశ ఉంది, కానీ వారికి సిద్ధపాటు లేదు.
సిద్ధపాటు లేదు. వారు కొనబోచుండగా, పదో వచనం, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయారు. అంటే దివిటీలు పట్టుకోవాలేమో, మరి అర్ధరాత్రి కదా, చీకటి కదా, దే హావ్ టు ఫైండ్ దర్ ఓన్ వే టు మీట్ ద బ్రైడ్ గ్రూమ్. మరి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు వెళ్తున్నారు, సిద్ధంగా ఉన్నారు, దివిటీలు వెలిగించుకున్నారు, చక్కగా విందుశాలకు వెళ్ళిపోయినారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. అంతటా తలుపు మూయబడను, వీళ్ళు వెళ్ళలేకపోయినారు. ఎందుకంటే దివిటీలో నూనె లేదు, నూనె లేనందుకు వారు వెలుగు లేదు. నూనె ఉంటే తప్పకుండా ఏముంటుంది, వెలుగు ఉంటుంది. యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్, యూ విల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీలో మండుతుంది నూనె, నూనె, ఈ నూనె ద్వారా నీ జీవితం వెలుగుమయమైపోతుంది. వెలుగు లేదు, ఏమని అంగలారుస్తున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా తలుపు కొడుతూ ఉన్నారు అనమాట, తలుపు కొడుతున్నారు, మాకు తలుపుది, మాకు తలుపుది. అప్పుడు పెళ్లి కుమారుడు అంటున్నాడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. ఈ వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంది. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, అప్పుడే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉన్నది. ఏంటి ఈ యొక్క కార్యంలో తండ్రి చిత్తం ఏంటంటే, మీ యొక్క దీపముల్లో ఏముండాలి, నూనె ఉండాలి. దేవునికి స్తోత్రం, అది తండ్రి చిత్తం. మత్తయి 7:22, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమునను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదరు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను. ఇదేంటి, ఇక్కడ బుద్ధి లేని కన్యకలతో కూడా ప్రభు అదే మాట ఉపమానంగా చెప్తున్నాడు. పెళ్లి కుమారుడు అంటున్నాడు, అక్కడ తలుపు వేయబడింది, వారు అయ్యా అయ్యా మా కొరకు తలుపు తెరవమన్నప్పుడు ఏమంటున్నాడు, నేను మిమ్మును ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఐ డోంట్ నో యూ. 13వ వచనంలో ఉంది హెచ్చరిక, ఈ ఉపమానంలో ఉన్న హెచ్చరిక చూడండి, మత్తయి 25:13, ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఆ దినం ఏంటి, ఆ గడియ ఏంటి, ఏసు రాకడ, ఏసు ప్రభు యొక్క 2వ రాకడ. ఆ దినం మీకు తెలియదు, ఆ గడియ మీకు తెలియదు, కాబట్టి మీరు మెలకువగా ఉండాలి. చాలామంది మెలకులేరు, సిద్ధపాటుతో లేరు, ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టడం లేదు. మెలకువగా ఉండు అంటే దాని అర్థం జాగ్రత్తగా ఉండండి. మీరు సిద్ధంలో నూనె, మరి సిద్ధపాటుతో ఉండాలి. నూనె దేనికి చిహ్నం, పరిశుద్ధాత్మకు చిహ్నం. పరిశుద్ధాత్మ కావాలి నీ రక్షణను కాపాడుకోవాలన్నా, క్రైస్తవ జీవితం జయకరమైన విజయవంతంగా సాగాలన్నా, పాపం మీద నీకు అధికారం కావాలన్నా, మరి ప్రభు యొక్క శక్తి నీ ద్వారా ఇతరులకు ప్రవహించాలన్నా కావాలి, ఏం కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. లూకా సువార్త 11:13, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను దేవుడిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రభు నీ ఆత్మతో నన్ను నింపు, అణు అణువున నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మకార్యాలు నా జీవితంలో జరగాలి, నీ ఆత్మ నాకు కావాలని నీవు అడగాలి. యూదాపత్రిక 10 చదువుతాను, వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె, వేటిని స్వాభావికంగా ఎరుగుదరో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకునిచున్నారు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను విడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పుత్రోవులు ఆత్రముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. అంటే చూడండి, సంఘము అన్నప్పుడు మరి అందరూ వస్తారు, ఒక విందు పెడితే అందరూ పాల్పొందుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది వీళ్ళు ప్రేమ విందులో కూడా పాల్పొందుతారు. వీరి సిద్ధపాటు లేనివారు, కాయలు పింద పింద కాయలే రాలిపోయినట్టు, చెట్టు మీద కాయలేదు, కాయలేదు, కాయలేకుండా పండేలాగా వస్తుంది. అంటే వీళ్ళతో చచ్చిపోయింది, దానికి జీవము లేదు, జీవచ్చవులుగా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మీరు జీవించున్నారనే పేరు మాత్రమే కానీ మీరు జీవచ్చవులుగా ఉన్నారు, జీవము మీలో లేదు. ఇక్కడ అలాంటి వారు ఉన్నారు. 13వ వచనం, తమ అవమానమును
నురుగు వెళ్ళగ్రకు వారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నాను. 17వ వచనం చూడండి, అంత్యకాలంలో ఇలాగే ఉంటారు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీద చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోండి. అంటే పేరు మాత్రమే భక్తి, పై పై పూతలు అన్నమాట. మనకు అసలు బంగారం ఎలా ఉంటుందో తెలుసు, నకిలీ బంగారం కూడా తెలుసు కదా. కొన్నిసార్లు కొందరు స్త్రీల మీద ఆభరణాలు చూసినప్పుడు తలతల తలతల మెరిసిపోతుంది. అబ్బా, అయితే ఏంటిది బంగారం అంటే? బంగారం కాదు. అప్పుడు ఒకరు చెప్పిన నాతోటి, ఎక్కువ మెరిసిందంటే అది బంగారం కాదంట, చాలా మెరుస్తుందంటే అది నకిలీదని అర్థం. కొన్నిసార్లు చాలా ప్రదర్శనలు ఉంటుంది, భక్తి ప్రదర్శనలు, అసలు హృదయంలో మార్పిడి లేదు. దే డోంట్ నో ద లార్డ్, వారి హృదయంలో నూనె లేదు, సిద్ధపాటే లేదు. పై పై పూతలు వద్దు, అంటే అసలైన భక్తి మనకు కావాలి. అంటే భక్తి అనేది మనం ఇతరుల కొరకు కాదు, ఇతరులు మనల్ని చూసి ప్రశంసించడానికి కానే కాదు భక్తి. భక్తి అనేది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎవరు నిన్ను చూసి మెచ్చుకోవాలి? ఎవరు నిన్ను చూసి నేను నిన్ను నాకు నువ్వు తెలుసు అని అనాలి? దేవుడే అన్నారు, ప్రభు అన్నారు. వాక్యంలో చూస్తున్నాం ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఉన్న ఉపమానం ఇది. 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చు. మరి ఎంత స్పష్టం, దేవుని మాట గతించదు. పక్కనే 35వ వచనంలో ఉంది, ఆకాశం భూపిని గతించను కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. గతించని మాటలు చూడండి, మరి సువార్త ఎలాగో అందింపబడుతుంది. 44వ వచనం చూడండి, మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకయే మీరును సిద్ధముగా ఉండు. అనుకునని గడియలో వస్తాడు అంటే ప్రభు యొక్క రాకడ. కొందరు అడుగుతారు, ప్రభు వస్తానని, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని. మరి ప్రభు అన్నాడు కదా, మరి ఇంతవరకు రాలేదు కదా. 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం నుండి, 2 పీటర్ 3:8 onwards, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నది. మనం అనుకుంటాం 2009 సంవత్సరాలు అయింది ఇంకా ఏసయ్య వస్తలేడని, కానీ ఏసయ్య దృష్టికి 2000 సంవత్సరాలు ఎన్ని రోజులు? 2 రోజులైందండి. కనుక కాలగతులన్నీ కూడా ఆయన వశంలో ఉంది. మనకు అర్థం కాదు ఇవన్నీ, మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎవడును నశింపవల్లని చేయింపక, అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, ప్రభు మనస్సు, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు అని రోమా పత్రిక 11వ అధ్యాయము 32లో ఉంది. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ప్రభు ఎందుకు రావడం లేదు? చాలా వేచి చూస్తున్నాము, 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎందుకు రావడం లేదు? ఎవడును నశింపవల్లని ఇచ్చేయింపక, అందరూ మారు మనస్సు పొందవల్లని కోరుచు, మన ఎడల ఆయన దీర్ఘశాంతము చూ. కానీ ఎంత దీర్ఘశాంతం ఆయన మనసు, ఆయన మంచి మనసు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందవల్లని మనందరి ఎడల ఆయన ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతం. హల్లెలూయా. 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చు. తరువాత లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుండి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించుండా నీయుడి. నడుము కట్టుకోవాలి, సత్యం అనే దట్టితో నీ నడుము ఏం చేయాలి? బిగించుకోవాలి. సత్యం ఎవరు? ఏసయ్యని. ఏసయ్యని అంతగా హత్తుకొని ఉండాలి, అంతగా నీ నడుము సత్యం అనే దట్టితో బిగించుకోవాలంటే ఏసయ్యతో అంత హత్తుకొని ఉండాలి. మీ దీపములు ఏం చేయాలి? వెలిగించనీయుడి. దీపం వెలగాలంటే కావాలి, ఏం కావాలి? నూనె కావాలి. నూనె అంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి, నింపుదేవా నన్ను పరిశుద్ధాత్మతో. ఈ పరిశుద్ధాత్మ ఉంటేనే నేను పాపంపై విజయాన్ని పొందుతాను, పాపము నా మీద ప్రభుత్వం చేయకుండా ఉంటుంది. పరిశుద్ధ మార్గంలో నడవడానికి నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నీ చిత్తం నెరవేర్చడానికి నాకు ఆత్మ కావాలి, నూనె కావాలి.
పాపులను నీ యొక్క మార్గంలో నడిపించడానికి నాకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. మీ దీపములు వెలిగించండి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండు. ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 40వ వచనం లూకా కూడా అంటున్నాడు, ఈ సువార్త కూడా రాస్తున్నాడు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి. 40వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ప్రభువా, 10 మంది కూడా వేచి ఉన్నారు, 10 మంది కూడా కాచుకొని ఉన్నారు, 10 మంది కూడా దివిటీలు పట్టుకొని ఉన్నారు, 5 గురు మాత్రమే నూనెతో సిద్ధంగా ఉన్నారు. ఏ గడియలో ఏ జాములో వస్తాడో మాకు తెలియదు, కాబట్టి ఎల్లప్పుడూ మా దివిటీలో నూనె సిద్ధంగా ఉండాలని మేము సిద్ధపాటుతోను నమ్మకత్వంతోను ప్రభువ కనిపెట్టుటతోను నిన్ను ఎదుర్కోవడానికి మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మను మాకు ధారణంగా దయచేయండి. ఈ యొక్క ఉపమానము విన్న ప్రతి వారికి ఒక హెచ్చరికగా ఉండటకు సహాయం దయచేయండి. మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా ఎల్లవేళలా సిద్ధపడుతూ ఉండటకు మాకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధనామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా, నీ ధన